सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर ब्रांड न्यू वीडियो। फ्रेंड्स, मैं रोज वीडियो चूसते मन को रीसेंट गाने मी नुंची मी बैंड सिक्स ऑफिशियल मैं इंडिया लॉन्च कावे जरिए। हवेवर दी तो इंकोक नागुद प्रोडक्ट्स अच्छे लाचार मन को लैपटॉप अने तरह मी रूटर फोर यानी इला मन को चला अच्छे लाचारनमेंट का मन को अंदर लाचना वन आफ द प्रोडक्ट दींट मन को मी बैंड सिक्स दी स्पेसिफिकेशन प्रकार दीन कंप्लीट रिव्यू गुरी माटडुकुंदाम। मरी ओक मी बैंड सिक्स इंतकुंदु ऑलरेडी लाचना मी बैंड फाइव की डिफरेंस एमना उंदा लेदा ఎందుకంటే దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకు ఎగ్జాక్ట్ గా 3499 రూపాయస్ పెట్టడం అయితే జరిగింది. దీని యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసి మనకు ఆగస్ట్ 30th దీని యొక్క ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. అక్కడ మీకు అమెజాన్ లో అవైలబిలిటీ లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, అండ్ మీ.com విల యొక్క ఓన్ వెబ్సైట్ లో కూడా మీకు దొరకడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు లాంచ్ చేసిన మీ బ్యాండ్ 5 కి దీనికి డిఫరెన్స్ చూసినట్లయితే ఏకంగా మనకు అంటే 1000 రూపాయస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మరి 1000 రూపాయస్ ఈ యొక్క మీ బ్యాండ్ 6 కి పెట్టడం ద్వారా మీ బ్యాండ్ 5 కంటే మనకు ఏం ఎక్కువగా వస్తాయి, సో కొంచెం అర్థం చేసుకోండి. సో దానికంటే ఏమ ఎక్కువగా వస్తాయి అనేది తెలుసుకుంటే సో ఆయొక్క మీ యొక్క ప్రిఫరెన్స్ బట్టి ఆయొక్క ఏదైతే స్పెషల్ కేటగిరీ ఉందో అది తీసుకోవాలా లేదా అనేది ఈజీగా అయితే తెలిసిపోతుంది. సో అందుకోసం నేను ఈరోజు వీడియోలో దీని యొక్క కంప్లీట్ క్లారిఫై అయితే ఇచ్చేస్తాను. అండ్ ఫైనల్గా ఈ యొక్క మీ బ్యాండ్ 6 కొనాలా లేకపోతే మీ బ్యాండ్ 5 ఉన్న వాళ్ళు దానికే సరిపెట్టుకోవాలా అనేది ఈరోజు వీడియోలో క్లారిటీగా అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే నేను కొంచెం డిఫరెన్స్ అయితే చెప్తాను. మనకు మేజర్ డిఫరెన్స్ కనిపించేది అక్కడ మీ బ్యాండ్ 5కి మీ బ్యాండ్ 6కి మనకు చూసేనే కనిపించే డిఫరెన్స్ ఏమంటే దీని యొక్క డిస్ప్లే సైజ్ అనమాట. ఎందుకంటే మీ బ్యాండ్ 5 వచ్చేసి మీకు 1.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తే ఇక మీ బ్యాండ్ 6 మీకు ఏకంగా 1.56 ఇంచ్ వచ్చిన డిస్ప్లే అయితే ఉంది. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి డిస్ప్లే పైన అయితే వీళ్ళు ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ అంటే ఐ మీన్ ఫోకస్ అయితే చేశారనమాట. అట్ ది సేమ్ టైమ్ సెకండ్ డిఫరెన్స్ చూసినట్టయితే ఆ యొక్క మీ బ్యాండ్ 5లో మీకు 11 స్పోర్ట్స్ మోడ్స్ ఇస్తే ఈ యొక్క మీ బ్యాండ్ 6లో మీకు ఏకంగా 30 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఈ యొక్క 2 అయితే ఉన్నాయన్నమాట. హవెవర్ మనకు మీ బ్యాండ్ 5లో చూసినట్టయితే SPO2 మోటరింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు, కాకపోతే అది చైనా మోడల్కి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీ బ్యాండ్ 6కి మీకు SPO2 మోటరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మనమైతే ఈజీగా క్యాల్కులేట్ చేసి అయితే మనకు చూపిస్తుంది. సో ఎనీహో, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క మీ బ్యాండ్ 6 డిజైన్ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనం క్యాప్సల్ వేసుకుంటాం కదా, సో అదే రకంగా ఈ యొక్క క్యాప్సల్ డిజైన్తో రావడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క స్ట్రాప్స్ గురించి మాట్లాడినట్టయితే కంప్లీట్గా మనకు ఈ యొక్క క్లాసిక్ టైప్ స్ట్రాప్ అయితే ఇచ్చారు, అంటే మన యొక్క ప్యాంట్స్కి బెల్ట్ వేసుకుంటాం కదా, సో ఆ రకంగా ఈ యొక్క స్ట్రాప్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే డిజైన్ పరంగా ఈ యొక్క మీ బ్యాండ్ 6 అయితే చాలా బాగా ఉంది. డిజైన్ పరంగా ఈ యొక్క ఏదైతే మనకు వాచ్ ఉందో బ్యాండ్ ఉందో దీనికి ఏమి పేరు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఫ్రెండ్, దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 3499 రూపీస్ అయితే పెట్టారు కదా, కాకపోతే ఒక 500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కూడా ఎవరికి, మీ బ్యాండ్ 1 నుంచి మీ బ్యాండ్ 5 వరకు ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే యూజ్ చేస్తున్నారో, సో వాళ్ళకు ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే 500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కూడా వీళ్ళ యొక్క హోమ్ వెబ్సైట్లో అనమాట. అండ్ మిగతా వాళ్ళకైతే ఏమీ ఉండదు, ఫస్ట్ టైం మీ బ్యాండ్ 6 తీసుకునే వాళ్ళకు ఇంకా అదే ప్రైస్ అయితే ఉంటుంది. సో ముందుగా చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్టయితే మీకు 1.56 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ చూసుకున్నట్టయితే AMOLED డిస్ప్లే అంటే డిస్ప్లే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. దీంట్లో కలర్స్ కరవండి, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం డిస్ప్లే కూడా చాలా పెద్ద సైజ్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. రెగ్యులర్గా మనకు మొబైల్స్కి 450-500 నిట్స్ అయితే ఇస్తారు, కాకపోతే ఇక్కడ చూసినట్టయితే కేవలం ఒక బ్యాండ్కే 450 నిట్స్ అయితే ఇచ్చారు. మేజర్గా మీరు ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకైతే ఈ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ విజిబిలిటీ ఏదైతే ఉందో చాలా బ్రైట్గా కనిపించడం అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో చూసినట్టయితే అప్ టు 80 వాచ్ ఫేసెస్ వరకు మీరు చేంజ్ అయితే అంటే ఐ మీన్ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మీరు డైలీ ఒకటి పెట్టినా సరే మీకు 80 డేస్ వరకు డిఫరెంట్ ఈ యొక్క వాచ్ ఫేసెస్ అయితే ఈ యొక్క మీ బ్యాండ్ 6లో మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే డిస్ప్లే మాత్రం మనకు చాలా పెద్ద డిస్ప్లే ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మంచి క్వాలిటీ డిస్ప్లే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే అంటే ఐ మీన్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే 125 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. వీళ్ళు మనకు క్లైమ్ చేసేది ఏమంటే 14 డేస్ వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. కాకపోతే 14 డేస్ వరకు రావచ్చు రాకపోవచ్చు, కాకపోతే మీకు మ్యాక్సిమం 10 డేస్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే కేవలం టిపికల్ యూజర్ అంటే నార్మల్గా అక్కడ మొబైల్కి కనెక్ట్ చేయకుండా ఎక్కువ ఎక్సర్సైజ్ మోడ్స్ ఇవన్నీ యూజ్ చేయకున్న వాళ్ళైతే అరౌండ్ మీకు 10 డేస్ నుంచి 12 డేస్ వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా వస్తుంది. లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకు అంటే దీంట్లో ఇచ్చిన ఎక్సర్సైజ్ మోడ్స్ కనివ్వండి ఇవన్నీ కొంచెం హార్డ్గా తర్వాత మొబైల్కి కనెక్ట్ చేసే కనివ్వండి ఇలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు కదా, సో ఇలాంటి వాళ్ళకైతే అరౌండ్ ఒక వారం వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది.
పర్లేదు. ఓవరాల్గా చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ చూసినట్టయితే కంప్లీట్గా మీకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్తో అయితే వస్తుందన్నమాట. మీకు స్పెసిఫిక్గా ప్రత్యేకించి వేరేది అయితే ఏమీ ఇవ్వలేదు, మనకు అనాయింగ్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. మీరు ఈజీగా ఈ యొక్క బ్యాండ్ని కూడా ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇది కూడా మీకు పెద్దగా పాయింట్ అయితే ఏమీ కాదు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క మోడ్స్ గురించి. దీంట్లో చూసినట్టయితే ఏకంగా మనకు 30 ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మీకు సైక్లింగ్ అని, రన్నింగ్ అని, జాగ్ అని, యోగింగ్ అని, స్విమ్మింగ్ మోడ్ అని, ఇలాంటివి అయితే చాలా మోడ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎక్సర్సైజ్, యోగా చేసే వాళ్ళకు ఈ యొక్క 30 ఎక్సర్సైజ్ మోడ్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఆ తర్వాత ఇంకోటి చూసినట్టయితే వాటర్ ప్రూఫ్ కోసం మనకు అప్ టు 5 ATM వరకు ఈ యొక్క వాటర్ ప్రూఫ్ రేటింగ్ అయితే ఇచ్చారు. సో ఈజీగా ఈ యొక్క బ్యాండ్ని తొడుకొని మీరు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఈ యొక్క బ్యాండ్ ఏదైతే ఉందో మీ బ్యాండ్ 6 మీకు ఈజీగా సర్వైవ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు వాటర్ ప్రూఫ్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వాటర్తో కూడా మీకు ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఆ తర్వాత ఈ యొక్క బ్యాండ్కి ఏమేమి యాప్స్ సపోర్ట్ చేస్తాయో ముందుగా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క మీ బ్యాండ్ 6 ఏదైతే ఉందో దీంట్లో మీకు ఏవైతే మనకు గూగుల్ ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉన్నాయో దాంట్లో మనకు మీ వియర్ అండ్ మీ ఫిట్ అండ్ షావా యాప్స్కి మీకు కంప్లీట్గా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా ఈ యొక్క మీ బ్యాండ్ 6కి మీరు ఈజీగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అది ఐదా డేట్ కానివ్వండి, తర్వాత వాచ్ ఫేసెస్ కానివ్వండి, తర్వాత అలారం కానివ్వండి, ఇవన్నీ మీరు ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. మీకు కస్టమైజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఈజీగా వాచ్ ఫేసెస్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు నోటిఫికేషన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకత అనే చెప్పొచ్చు అనమాట. డెఫినెట్గా మీకు ఈజీగా నోటిఫికేషన్స్ కూడా ప్రతి ఒక్కటి రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క బ్లూటూత్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో మనకు బ్లూటూత్ వర్షన్ 5.0 అయితే ఇచ్చారు. వేరే బ్యాండ్ చూసినట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.2 అయితే ఇస్తున్నారనమాట. వీళ్ళు చూసినట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.0 అయితే ఇచ్చారు. హవెవర్ మీకు దీంట్లో కూడా కనెక్టివిటీ ఇష్యూస్ అయితే మ్యాక్సిమం ఏమీ అయితే ఉండవు. మీకు ఎటువంటి కనెక్షన్ బ్రోకింగ్ ఇష్యూస్ కూడా ఉండవు. అట్ ది సేమ్ టైం ఈ యొక్క మీ బ్యాండ్ 6 మనకు ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమేనా లేకపోతే ఐఫోన్ యూజర్స్ కూడా యూజ్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇద్దరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మీకు అట్లీస్ట్ iOS 10 ఉండే తట్టుగా చూసుకోండి. లేకపోతే మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ యూజర్ అయినట్టయితే మీ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ అట్లీస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ 5.0 ఉండే తట్టుగా అయితే చూసుకోండి. లేకపోతే దానికంటే ఎక్కువగా ఉంటే ఈ యొక్క ఏదైతే మనకు మీ బ్యాండ్ 6 ఉందో మీకు చాలా ఎఫిషియెంట్గా పనిచేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఈ యొక్క మీ బ్యాండ్ 6 ఏదైతే ఉందో దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు అప్ టు 6 కలర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో వచ్చేసి మీకు బ్లాక్ కలర్ ఉంటుంది, యెల్లో కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది, అండ్ ఆలివ్ కలర్ ఉంటుంది, అండ్ ఇవారి అండ్ బ్లూ షాప్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు షాప్స్ మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి, బాడీ మాత్రం మీకు సింగిల్ బ్లాక్ కలర్ మాత్రమే వస్తుంది. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క ఫ్యూచర్స్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో మీకు SPO2 మోటరింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే మనకు 24/7 హార్ట్ రేట్ మోటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, అండ్ స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఈ యొక్క ఫ్యూచర్స్ పరంగా కూడా ఈ యొక్క ఏదైతే మనకు మీ బ్యాండ్ 6 ఉందో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఓవరాల్గా నా యొక్క ఒపీనియన్ చెప్పాలనుకుంటే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అయితే పెట్టేశారు. నాకు తెలిసి అరౌండ్ ఒక 2700-2800 పెట్టింటే దీనికి పర్ఫెక్ట్ ప్రైస్ అనమాట. ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ అయితే పెట్టారు. నాకు ఒపీనియన్ చెప్పాలనుకుంటే మీకు పెద్ద డిస్ప్లే వద్దనిపిస్తే డెఫినెట్గా మనకు మీ బ్యాండ్ 5 దీనికంటే చాలా 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 బెటరు. ఇది మనకు పెద్ద డిస్ప్లే తీసుకుని రావడంతోనే ప్రైస్ అయితే అమాంతం పెరిగేసింది. నాకు చెప్తే మీ బ్యాండ్ 5 ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఇది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే పెద్ద డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక మీ బ్యాండ్ 6 అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన్న ఫ్రెండ్స్ ఈ యొక్క మీ బ్యాండ్ 6కి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నా యొక్క డౌట్స్ ఇంకా మిగిలిపోయినాయి బ్రో అనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.